పంతొమ్మిది జూలై 4వ తేదీన శరీరం విడిచిపెట్టాడు స్వామీజీ అక్కడ మెడ్రాసులో. ఆ రామకృష్ణానందనే ఒక ఆయన మెడ్రాసు రామకృష్ణ మట్టి అంతా అతను అభివృద్ధి చేశాడు. అతని పేరు రామకృష్ణానందడు. అప్పుడు రామకృష్ణ నేను రామ్ మా గురు మన గురువైనటువంటి రామకృష్ణ పరమశివ పేరు పెట్టుకోవడానికి నేను తగను, నేను పనికి రాను, నేను ఆ పేరుకి నేను తగను. రామకృష్ణానంద ఆ పేరు నువ్వు రామకృష్ణానంద నువ్వు పేరు పెట్టుకో. ఆ గురువు గారి మీద నీకున్న గౌరవం నాకు లేదు, ఆ గురువు గారి మీద నీకున్న విశ్వాసం నాకు లేదు అని చెప్తే రామకృష్ణానంద మెడ్రాసు రామకృష్ణ మట్ట ఫౌండర్ అయిన ఆయన ఇంకో గంటకు చనిపోతాడనగా స్వామీజీ, స్వామీజీకి ఉపద్రవమైన రక్తపోటు. స్వామీజీ అనుకోరు మా అమ్మ జ్ఞాపకశక్తి వచ్చింది, మా తండ్రి గారి గుండెపోటు వచ్చింది నాకు, నీ వారసత్వాలు ఈ మిగిలి నాకు, మా అమ్మకేమో జ్ఞాపకశక్తి ఎక్కువ అది వచ్చేసింది నాకు, మా నాన్నగారు గుండె జబ్బు ఉంది, ఆ గుండె జబ్బు వచ్చింది నాకు. ఏమంటే ఆడి కారం ఇష్టం ఎవరికి స్వామి వివేకానంద. మనం చేపల పులుసు ఎలా తింటాం, పచ్చిమిరపకాయలు పులుసు కింద పెట్టుకు తినే చూడు. పచ్చిమిరపకాయలు పులుసు ఎవరైనా తినగలరా మీరు? మనం చేపల పులుసు ఎలా తింటాం, ఆనకాయ పులుసు, దోసకాయ పులుసు, చేపల పులుసు ఎలా తింటాము, వివేకానంద పచ్చిమిరపకాయలు పులుసు తినే చూడండి. నేను మా ముస్లిం స్నేహితులు అదే అడుగుతున్నాను, రోజు మాంసం ఎలా తింటున్నారంటే రోజు తిన్న బీరకాయ కలిపేసుకుంటున్నాను అందులో, రోజు మాంసం బదులు ఒట్టి మాంసం బదులు బీరకాయ కూర అందులో కలిపేసి తింటున్నామంటున్నారు. అది స్వామి వివేకానందకి ఏం కలుపుకోక్కర్లేదు, ఆ పచ్చిమిరకాయలు తినేస్తాడు. కారం ఇష్టం ఆ గొడవ వదిలేయండి, అది భౌతిక విషయాలు. ఈ శశి ఇంకో గంటలో శరీరం విడిచిపెడతాడు కనుక ఓ శశి, ఆ మెడ్రాసులో ఆయన ఉన్నాడు, ఈయనేమో బేలూరులో ఉన్నాడు కలకత్తా. ఓ శశి మనిషి ఉమ్మి ఎలాగేస్తాడు అలాగ నా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను శశి. ఈ 400 రూపాయలు మఠంలో ఉన్నాయి. ఈ 400 రూపాయల కథ మీకు ఎప్పుడైనా చెప్పానా? ఆ రామకృష్ణుడు రామకృష్ణానందకు ఒకసారి ఆయన ఆ రామకృష్ణ మఠం పెట్టినప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. మద్రాసు మైలుపూర్లో ఇప్పుడు చాలా పెద్ద మఠం, చాలా కష్టాలు పడ్డాడు. ఎవరో రామకృష్ణానంద ఒకసారి మన గురువు గారికి వివేకానందకి మన తోటి సన్యాసికి ఏదో పైసలు ఇవ్వాలనిపించింది ఆయనకి. ఎవరికి? రామకృష్ణ. ఈయన సన్యాసి ఆయన సన్యాసి, ఆయనకి డబ్బు ఇవ్వాలనిపించింది ఎవరికి? రామకృష్ణుడు. పోనీ ఈయన చేతిలో ఉండే డబ్బు ఉందా? డబ్బు లేదు. ఈ స్వాములకి ఏం చేస్తారంటే మఠాన్ని కొంత ఇచ్చి ఏమో స్వామి మీరు ఏదైనా ఉపయోగించుకోండి 4 రూపాయలు 3 రూపాయలు చేతిలో పెడతారు. మఠానికి ఇచ్చింది మఠానికి ఇస్తారు, మీ జేబులో పెట్టుకుని మీరు ఎదురు దాచుకోండి మీకు ఎందుకైనా ఉపయోగపడుతుందని ఇస్తారు స్వాములకు. ఇప్పుడు కూడా పీఠాధిపతులకు అలా ఇస్తారు, అంటే పాకెట్ మనీ అంటారు. అలాగే రామకృష్ణానందకి ఏమైనా పాకెట్ మనీ? ఆ రోజుల్లో డబ్బు ఎక్కడదండి, బస్తా 2 రూపాయల రోజుల్లో డబ్బు ఎక్కడదే? ఈ రామకృష్ణానందకి ఎవరైనా 1 రూపాయలు 2 రూపాయలు ఇస్తే జాతి దాచేసుకున్నాడు. లోపల ఉద్దేశం ఏంటి? బ్యాంకులు వేసుకుంది కాను స్వామిజీకి ఉంటాను. ఎవరికి? వివేకానందకి ఉంటాను. అలా కష్టపడి 400 పూజ చేశాడు. ఆ 400 పూజ చేసి ఈయన బేలూరు వెళ్ళినప్పుడు స్వామీజీ ఉండగా ఇంకో సంవత్సరానికి చచ్చిపోతాడు స్వామీజీ పట్టుకుని 400 పెట్టుకుని పరస అక్కడ పెట్టాడు. మీకనే తెచ్చాడంటున్నాడు. ఎవరు? అప్పుడు వివేకానంద నువ్వు పూట అన్నం తినే ఓ పూట అన్నం లేక చాలా కష్టపడి అక్కడ రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేశావు, ఉపవాసాలు కూడా చేసావు అక్కడ రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేయడానికి, ఓ రోజును తిని ఓ రోజును తిండి అంత కష్టపడితే మెడ్రాసులో రామకృష్ణ మఠ అభివృద్ధిలోకి వచ్చింది. నువ్వు నాకు 400 రూపాయలు తెచ్చేవటం రామకృష్ణ, 400 రూపాయలు మరి మీకు అనుకున్నానండి, ఈ డబ్బు 400 రూపాయలు తీసేసుకోండి అన్నాడు. తిరిగి ఇచ్చినా పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు. ఎవరు? రామకృష్ణుడు. ఈ డబ్బు మనం వాడుకోకూడదు, కష్టపడి అద్దె పైసాలతో పోజేసి తీసుకొచ్చాడు, నేను వాడుకోకూడదని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు? స్వామి వివేకానంద. అది అనుకునేది ఆయన ఇచ్చిపెట్టాలి, ఈయన అనుకునేది ఈయన ఇచ్చిపెట్టాను, నేను ఇవ్వటం మానంటాడు ఈయన. నేనేమో మరి ఈ డబ్బు పుచ్చుకోవడం ఇష్టం లేదు దానికి ఇచ్చడం ఆడు పుచ్చేసుకున్నాడు. ఎవడో స్వామీజీ పుట్టేసుకుని వీడి మెడ్రాసు వచ్చేసాక ఎవడో ఆ రామకృష్ణ సెక్రటరీని తాకేసి ఈ 400 నేను ముట్టుకోను, ఈ 400 నేను ముట్టుకోను, రామకృష్ణ మఠంలో జాతి పెట్టేసి పరసలో పెట్టేసి అదే గుడ్డకు చుట్టేసి ఈ 400 ఇంత చేసి 400 ఓ బట్టలు పెట్టి చుట్టేసి రామకృష్ణ మఠంలో జాతి పెట్టేమన్నాడు. ఎవరు? స్వామి. చెప్పి ఏమన్నాడంటే నేను ఈ లోపల చచ్చిపోతున్నామని తెలుస్తుంది, నేను ఎప్పుడైనా చచ్చిపోతే నీ డబ్బు వివేకానంద వాడుకోలేదు, మఠంలో ఉంచాడు బెగలూరు మఠంలో, ఆయన వచ్చినప్పుడు ఆయన జాగ్రత్తగా ఆయన డబ్బు ఆయనకి ఇచ్చాడు.
ఓ శశి నీ డబ్బు నేను వాడుకోలేదు, మఠంలో జాగ్రత్తగా ఉంది, నువ్వు వచ్చినప్పుడు పట్టిపోదు. కానీ నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఈ శరీరం ఉమ్మేసిన మనిషి ఉమ్మ ఎలా చేస్తాడో నా శరీరాన్ని కూడా అలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. శశి నీ డబ్బు మఠంలో ఉంది, నీ డబ్బు నువ్వు పట్టుకో. అగ్నిపోతారు వాళ్ళు. అంటే ఆయన అంత కష్టపడి ఆయన డబ్బు ముట్టుకోకూడదని వివేకానంద కనుక డబ్బులు ఇచ్చేవారు ఖర్చు పెట్టాడు, అది వేరే విషయం. ఈ రామకృష్ణానంద డబ్బు ముట్టుకోకూడదు, వాడు ఏదో కష్టపడి తెచ్చాడు, ఆయన ఏం చేస్తాడని స్వామీజీ ఉద్దేశం. ఆ పర్టికులర్ విషయమే మటుగా 400 ముట్టుకోలేదు అది. మఠంలో జాతి పెట్టుకుంటుంది, నీ డబ్బు మఠంలోనే ఉంది, నువ్వు బీరుగులు వచ్చినప్పుడు నీ డబ్బు నువ్వు పట్టిపో. అయ్యా అక్కడ ఉన్నవాళ్ళతో ఏం చెప్పాడంటే సెక్రటరీ తోటి, నా శరీరం ఎప్పుడు నేను చనిపోతే 400 పలాంచవాడు జాతి పెట్టాను, ఆ 400 రామకృష్ణుడికి అందజేశాను. వాడు పవలకాన్ని పో చేసుకొచ్చి నాకు నాకు ఇచ్చాడు ఆ డబ్బు నాకొద్దు. గురువు గారి పేరు పెట్టుకోవడానికి నువ్వు తగ్గుతావు, నేను తగ్గను, స్వామీజీ చెప్తాడు. అందుకే అది పేరు రామకృష్ణానంద. ఏం పేరు? ఏం పేరు? రామకృష్ణానంద. ఒకటి పేరు శారదానంద. ఇక ఆ రెండు పేర్లు పెట్టుకోవడానికి నేను తగను. నువ్వు అమ్మ పేరు పెట్టుకో, వీడు అయ్యి పేరు పెట్టుకుంటాడు. ఒకడికేమో శారదానంద అని పేరు పెట్టాడు, వాడికి రామకృష్ణానంద అని పేరు పెట్టాడు. చివరికి వాడు ఇద్దరు రామకృష్ణ వివేకానంద శరీరం విడిచిపెట్టాక మొత్తం ఇండియాలోని రామకృష్ణ బ్రాంచ్లు బరువంతాలు ఇద్దరే మోశారు. మీ ఇద్దరు ఎంత బరువు మోస్తారో నాకు తెలుసు. నాకు అమ్మ పేరు ఒకటి పెట్టుకోండి, అయ్యి పేరు ఒకటి పెట్టుకోండి. శారదానంద వివేకానంద శరీరం విడిచిపెట్టాక 20 మొత్తం రామకృష్ణ మట్ట అంత మోశాడు. రామకృష్ణ మట్ట రామకృష్ణ మిషన్ అంతా బరివంతా మోసాడు. 20 సంవత్సరాలు మోసాడు. ఓ శారదానంద ఎక్కడా కూడా అశుచి ఉండకూడదు. ఆశ్రమం మఠం అంతా చాలా నీట్గా ఉండాలి, అశుచిగా ఉండకూడదు. మీరు అన్ని గదులన్నీ శుభ్రంగా ఉండాలి, ఎక్కడ అశుచిగా ఉండకూడదు. ఆయన ఉద్రేక మనిషి, రక్తపోటు మనిషి వివేకానంద. మీరు శుచిగా ఆశ్రమాన ఈ బేరూరు మట్టాన్ని మీరు శుచిగా ఉంచకపోతే అన్ని ఎవరికైనా అన్ని పడైంది కనబడు. అన్ని పడేసి కలకత్తాలోనే బేరలకు అందరికీ డబ్బు పంచిపెట్టాను. మీరు బేరూరు మట్టిని శుభ్రంగా శుచిగా ఉండలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత సరే బేరూరు మట్టం మొత్తానికి అన్ని అవతల పడేసి కలకత్తాలోని బేదలకు అందరికీ. మీరు శుచిగా ఉంచితే బేరూరు మట్టం మెయింటైన్ చేయండి. మీరు శుచిగా ఉంచాలని అమ్మేసి బయటపడాలి, అమ్మేసి పడాలి. అలా స్పెసిఫిక్గా చెప్పాడు దట్ ఈస్ ఫార్మింగ్.